డౌట్, సూర్యుడు కింద ఎదురకుండా ఆకాశంలోనే ఎందుకు తిరుగుతాడు? సూర్యుడు పైన తేరరా కింద తిరుగుతాడు. రోజు పడతా ఉంటే సూర్యుడు నాకు ఎదురు వచ్చినాడు. నీ సూర్యుని వచ్చి పొమ్మని పొమ్మని చెప్తి పైకి పొమ్మంటే పోలా కొంచెం కొట్లాడుకుంటుమే. సూర్యుడు చాలా కోపం వచ్చేసింది నా మీద, ఎక్కిలి పోయట్లే, అందుకే నేను నల్లగా అయిపోదురా. పోతే పనిలేన్నా అడసద్దు, నువ్వు చేసిన మంచి పనికి ఎండలెల్లిపి వానలు వస్తున్నాయన్నా. చాండ్రోజుల నుంచి చెప్దాం అనుకుంటున్నా, మెరకాయలు కారమట్లు వస్తుందన్నా. రైతులు మిరప చెట్లు పండించేటప్పుడు కింద కారం పొడి చల్లుతారా, అందుకే కారం ఉండదు, కారం ఉండదు. నిజమే ఉంటుంది. అవునా, టెంకాయలకి నీళ్ళు అట్లు పోతాయన్నా, ఓ పైన కాస్తాయి నీళ్ళు అట్లు పోతాయన్నా. ఓరిని అదుగుని వెళ్ళిదా నీకు, మన ఆయన రోజు అడుగు పోతాడు కదా, యాత కనుకుంటే టెంకాయలోకి నీళ్ళు పోయేదే. అవునా, సముద్రంలో నీళ్లు ఎందుకు నాకు తుప్పు ఉంటాయి? ఓరిని అదుగుని వెళ్ళిదా నీకు, మా ఆయన రోజు పోయి సముద్రంలోకి ఉప్పు చల్లుతుంటాడు. అవునా, పెళ్ళిళ్ళల్లో మగోళ్ళు ఆడవాళ్ళకి ఎందుకు కడతారు నా తాలి? ఆడోళ్ళు మగవాళ్ళకి ఎందుకు నా కట్టింది? మన మగవాళ్ళు ఆడవాళ్ళకి తాళి కట్టి మన బానిసగా పెట్టుకుందాం అనుకున్నాం రా మనము, కాకపోతే ఏం చేద్దాం, ఆడవాళ్ళకునే మనం బానిసలుగా అయిపోతున్నాం, బానిసలుగా అయిపోతున్నాం. భగవాన్ వచ్చేస్తుంది, వెళ్ళిపోదాం పాన్న. పాస్వామి వానకి నానిపోతున్నా. అవునా, ఈ వాన అక్కడి నుంచి వస్తుందన్నా. నేను సూర్యుని ధర్మేనా కదరా, అందుకే సూర్యుడు మీద కోపం పగబట్టి వానందిస్తాసండ్ర స్వామి. ఏంది వానలో? అవునా, నిజమేనా, సూర్యుడితో జాగ్రత్తగా ఉంటున్నావు, రాత్రి ఏమన్నా వచ్చి కొడతాడేమో, జాగ్రత్తగా ఉంటున్నావు. అప్పుడు ఇచ్చిన దానికి అంత దూరం పోయినాడు. ఈసారి కానీ ఇచ్చిన ననక ఈ లోకంలోనే ఉన్నాడు. మంచి విషయాలన్నీ చెప్పించినా.